Hi all, welcome to Design Engineers Telugu. This class lo manam region, explode, fillet, chamfer, zoom commands gurinchi chuddam. Okay, first two region ante ento chodali. Region ante endante suppose meer edanna object draw chesaru ankonde. Okay na line nu chesi nenu oka object draw chestanu. Ila draw chesanu. డ్రా చేసిన తర్వాత ఈ లైన్ అనేది ఇండివిజువల్గా ఉంది కదా, ఇలా ఇండివిజువల్గా ఉన్న లైన్ని సింగిల్ పార్ట్గా అంటే ఈ లైన్స్ అన్నిటిని కలిపి సింగిల్ పార్ట్గా చేయాలంటే మనం రీజియన్ అనే కమాండ్ ఇచ్చేసి చేస్తాం అన్నమాట. చూడండి ఒకసారి, ఆర్ఈజీ ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్. ఓకేనా, ఇప్పుడు సెలెక్ట్ చేయండి. ఎలా సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంటే? సింగిల్ ఆబ్జెక్ట్లో సెలెక్ట్ అవుతుంది కదా. ఓకే, దీన్ని మనం రీజియన్ అంటాం. రీజియన్ ఎందుకు అంటే సపోజ్ మీరు ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేశారు ఇక్కడ. ఓకే, ఇలా ఆబ్జెక్ట్ ఒకటి డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని మీరు 3Dలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. 2Dలో ఉంది కదా, దీనికి థిక్నెస్ యాడ్ చేస్తే 3D అయిపోద్ది అనమాట. 3Dలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. సో రీజియన్ చేసినప్పుడు 3Dలో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, రీజియన్ చేయకముందు 3Dలో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 2Dలో ఉన్నాం కదా. ఈ లైన్స్ చూడండి ఎలా సెలెక్ట్ అవుతున్నాయి, ఇండివిజువల్గా సెలెక్ట్ అవుతున్నాయి కదా. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను. 3Dలో ఉండేది ఎక్స్ట్రూడ్ టూల్ అనేది. ఓకే, ఇలా ఎక్స్ట్రూడ్ చేశాను. ఇప్పుడు చూడండి, దీన్ని రియలిస్టిక్ పెడుతున్నాను. రియలిస్టిక్ పెడితే 3Dలో కనిపిస్తాయి ఆబ్జెక్ట్స్ మనకి. ఎలా ఉంది ఇప్పుడు ఇది, ఏమొచ్చింది? ఓన్లీ సర్ఫేస్ వచ్చింది, సాలిడ్ ఆబ్జెక్ట్ రాలేదు కదా. అదే మీరు రీజన్ చేశారనుకోండి, సాలిడ్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇది మనకి 2D ఆబ్జెక్ట్. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఆర్ఈజీ ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్. ఓకేనా, ఇప్పుడు చూడండి 3Dలో కన్వర్ట్ చేస్తుంది అండి. ఈఎక్స్టీ ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్, హైట్ ఎంత కొంత ఇవ్వండి. ఇప్పుడు చూడండి, రియలిస్టిక్ పెడుతున్నాను, సాలిడ్ కన్వర్ట్ అయింది కదా. అలా అన్నమాట, మీరు రీజన్ చేస్తే సింగిల్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అయ్యింది, సింగిల్ ఆబ్జెక్ట్ సాలిడ్ అవుతుంది. రీజన్ చేయకపోతే అది మనకి సర్ఫేస్లో కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సపోజ్ మీరు ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. చూడండి, ఒక రిఫరెన్స్ కోసం ఏదైనా డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, సివిల్ ప్లాన్ చెప్పేటప్పుడు కొన్ని ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఇంటి ప్లాన్స్ ఎలా డ్రా చేయాలి, డైమెన్షన్స్ ఎలా తీసుకోవాలి, విండోస్ ఎలా డ్రా చేయాలి, ఓకేనా, డోర్స్ ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ అప్పుడు చెప్తాను. జస్ట్ రిఫరెన్స్ కోసం ఒక డ్రా చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఒక ఇంటి ప్లాన్ అనుకోండి. ఇక్కడ బెడ్రూమ్, వాష్రూమ్, కిచెను, ఇంకా ఇక్కడ బాల్కనీ ఇట్లా వస్తాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి, దీనికి వాల్ ఉండాలి కదా, వాల్ థిక్నెస్ ఇస్తున్నాను. సపోజ్ వాల్ కోసం ఏం చేస్తాం, ఆఫ్సెట్ చేస్తాం, దీన్ని ఇలా డ్రా చేస్తాం. థిక్నెస్ ఏమి ఇవ్వట్లేదు నేను ఇక్కడ. ఓకేనా, స్టాండర్డ్ థిక్నెస్ ఉంటే వాటిని మెయింటైన్ చేస్తారనమాట. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, దీనికి డోర్ ఉండాలి కదా, మరి డోర్ ఇక్కడ పెడదాం. డోర్స్ కూడా మనకు జనరల్గా స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట, ఆ స్టాండర్డ్స్ వచ్చేసి చేస్తుంటారు. ఓకే, ఇలా ఉంది ప్లాన్ ఒకటి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను 3Dలో కన్వర్ట్ చేస్తాను. చూడండి ఏమైద్దాం, 3Dలో కన్వర్ట్ చేసినప్పుడు ఈఎక్స్టీ ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్. చూడండి ఎలా వస్తుంది ఇక్కడికి, అన్నీ మనకి సర్ఫేస్ వచ్చాయి కదా ఇక్కడ. ఓకేనా, ఇలా రాకూడదు అన్నమాట, ఇదంతా ఫిల్ అవ్వాలి, సాలిడ్లా రావాలన్నమాట. దానికోసం ఏం చేస్తున్నా నేను, రీజియన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఆర్ఈజీ ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. రియలిస్టిక్ పెడుతున్నా, చూడండి ఇప్పుడు. ఓకే, ఇలా కనిపిస్తుంది మరి 3Dలో. మనకి ఇక్కడ పైన స్లాబ్ వేస్తాము, డోర్స్, విండోస్ అవన్నీ వస్తాయి, అవన్నిటి గురించి తర్వాత చూద్దాం. చూడండి ఇలా కనిపించాలి మనకి. ఇంతకుముందు ఎలా వైర్ ఫ్రేమ్ ఉంది కదా, అందువల్ల క్లారిటీ కనిపించలేదు అన్నమాట. సో సివిల్ ప్లాన్స్ ఇలా డ్రా చేస్తాం. ఇలా డ్రా చేయాలంటే మనకి ఏం కావాలి, రీజన్ చేయడం తెలియాలి. రీజన్ చేయడం తెలిస్తేనే ఇవన్నీ చేయడానికి అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ప్లోర్ గురించి చూద్దాం. ఓకే, డిలీట్ చేస్తున్నాం. ఓకే,
ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ ఎలా వచ్చేలానో చూద్దాం. ఇంతకుముందు రీజన్ చూసాం కదా, రీజన్ అంటే ఏమైతే ఇండివిజువల్గా ఉన్న లైన్ని సింగిల్ లైన్లో కన్వర్ట్ చేస్తుంది. ఎక్స్ప్లోర్ ఏం చేస్తుందంటే ఇలా సింగిల్గా సెలెక్ట్ అవుతున్న లైన్ని ఇండివిజువల్ లైన్ లాగా కన్వర్ట్ చేస్తాను అనమాట. చూడండి, షార్ట్ కట్ ఈజ్ ఎక్స్ ఎంటర్. ఎక్స్ ఎంటర్ ఇచ్చి ఇలా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇవ్వచ్చండి అంతే. చూడండి, ఇది ఇంకా సెపరేట్గా సెలెక్ట్ అవుతుంది కదా. మనం పాలీ లైన్ డ్రా చేద్దాం. పాలీ లైన్ డ్రా చేస్తే ఏమవుద్ది, ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా, ఈ లైన్స్ అన్నీ కూడా సింగిల్ లైన్లా ఫామ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని దేనికి సపరేట్ చేయాలి. ఎలా చేస్తారు, ఎక్స్ ఎంటర్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ ఎంటర్. ఓకే, ఇలా అనమాట. ఇప్పుడు వచ్చింది కదా, సింగిల్ లైన్లా సెలెక్ట్ అవుతున్నాయి కదా, అలా అనమాట. ఓకే, రీజన్లు ఏమవుతాయి, ఇండివిజువల్గా ఉన్న లైన్స్ అన్నీ సింగిల్ లైన్లా ఫామ్ అవుతాయి. అదే ఎక్స్ప్లోర్లో ఏమవుతాయి, సింగిల్గా ఉన్న లైను ఇండివిజువల్ లైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంతే, రెండు ఒకదానికి ఇంకోటి ఆపోజిట్ అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ కమాండ్ ఫిల్లెట్. ఓకే, ఫిల్లెట్ యూజ్ ఏంటి, ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తారు. ఓకే, 10, 10తో డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి ఎప్పుడు కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్స్ మనం షార్ప్ కార్నర్స్ అనేవి ఉంచకూడదు. ఈ షార్ప్ కార్నర్స్ ఎందుకు ఉంచకూడదు అంటే ఇవి మనకి హామ్ చేస్తుంటాయి అన్నమాట. సపోజ్ ఏదైనా ప్లేట్ ఇలా షీట్ అనుకోండి, ఇది ఒక షీటు. ఓకే, ఒక 3 mm 4 mm థిక్నెస్తో షీట్ క్రియేట్ చేశారు. ఇట్లా ఇలా షీట్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ, అప్లికేషన్లో మనం యూజ్ చేసుకునేటప్పుడు కానీ, ఓకే, ఇవి కోసుకుపోయే అవకాశం ఉంటుంది కదా. షాప్ కార్నర్ ఉందనుకోండి, కోసుకుపోయే అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వీటిని తీసేసి ఈట్ ప్లేస్లో ఫిల్లెట్ అనేది యూజ్ చేస్తాం. ఫిల్లెట్ అంటే ఇట్లా మనకు కర్వేచర్ వస్తుంది అనమాట. సో ఇలా కర్వేచర్ వస్తే మనకి దానివల్ల ఇబ్బంది ఉండదు. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా, ఎవరికి హామ్ చేయకుండా ఉండటం కోసం ఈ షార్ప్ కార్నర్స్ అనేవి మనం అవాయిడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫిల్లెట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫిల్లెట్ షార్ట్ కట్ ఈస్ ఎఫ్, ఎఫ్ ఎంటర్. ఓకేనా, ఫస్ట్ రేడియస్ ఇవ్వాలి ఫిల్లెట్కి. రేడియస్ ఉంటుంది ఆర్ ఎంటర్. రేడియస్ ఎంత కావాలి మీకు, రేడియస్ నాకు ఒక 2 radii కావాలి, 2 enter. ఓకేనా, సెలెక్ట్ చేయండి ఆబ్జెక్ట్ని. 2 lines సెలెక్ట్ చేస్తే చూడండి స్మూత్ కార్నర్ వచ్చేసింది కదా. చూడండి మళ్ళీసారి, ఎఫ్ ఎంటర్ ఆర్ ఎంటర్ 1 enter. ఇప్పుడు రేడియస్ 1 వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్, చూడండి ఇది రేడియస్ 1, ఇది రేడియస్ 2 అనమాట. ఓకే, చూడండి ఇలాగే. దీనిలో మనకి నెక్స్ట్ సబ్ కమాండ్ ట్రిమ్ అనమాట. చూడండి ఎఫ్ ఎంటర్ టీ ఎంటర్. ఓకేనా, ట్రిమ్మా నో ట్రిమ్మా అని అడుగుతుంది ఇక్కడ. ట్రిమ్ చేయాలా ట్రిమ్ చేయొద్దా అనేది అడుగుతుంది. సో ట్రిమ్మా నో ట్రిమ్ అనేది ఎలా చూస్తామంటే, సపోజ్ మీరు ట్రిమ్ అని అనుకోండి ఇలా కట్ అయిపోతుంది. ఓకే, నో ట్రిమ్ అన్నారనుకోండి కట్ అవ్వకుండా ఫిల్లెట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఈ షాప్ కార్నర్ కూడా ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్ బట్టి అనమాట. ఒకవేళ మీరు ఇది డిలీట్ చేయొద్దనుకున్నారనుకోండి, రెండు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, రెండు ఉంచుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ అబౌట్ ఫిల్లెట్లో రేడియస్ అండ్ ట్రిమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ అని ఉంది. మల్టిపుల్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఒక ఆబ్జెక్ట్ డ్రా చేయండి ఇక్కడ, ఒకటి ఇంకోటి ఇక్కడ. ఓకే, సో మీరు ప్రతిసారి ఫిల్లెట్ కమాండ్ తీసుకోవాలంటే కష్టం కదా. రేడియస్ ఒక 1 ఇచ్చాను, తర్వాత సెలెక్ట్ చేశాను ఆబ్జెక్ట్ని, క్రియేట్ అయింది అండ్ కమాండ్ కూడా ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడ చూడండి. సో ఈ కమాండ్ రిపీటెడ్గా ఉండాలనుకోండి, మల్టిపుల్ అనే టూల్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎఫ్ ఎంటర్ ఎం ఎంటర్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఎగ్జిట్ అవ్వట్లే కదా, రిపీటెడ్గా నేను సేమ్ కమాండ్, అదే కమాండ్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇట్స్ అబౌట్ మల్టిపుల్. అలాగే పాలీ లైన్ ఉంటుంది. పాలీ లైన్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది ఒకేసారి సెలెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఏమైంది మీకు, ఓకే ఓన్లీ లైన్స్ సెలెక్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు పాలీ లైన్ అంటే ఎంటైర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్స్ అబౌట్ ఫిల్లెట్. ఫిల్లెట్లో మనకి రేడియస్, ట్రిమ్, మల్టిపుల్, పాలీ లైన్ ఇవి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చాంఫర్ గురించి చూద్దాం. ఓకే, చూడండి ఇవన్నీ డిలీట్ చేస్తాం, మనకు అవసరం లేదు. ఫిల్లెట్ అంటే ఏమవుతుందంటే మనకి స్మూత్ కార్నర్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫిల్లెట్ అంటే ఏమవుతుంది, స్మూత్ కార్నర్ వస్తుంది. అదే చాంఫర్ అనుకోండి, చాంఫర్లో మనకి స్మూత్ కార్నర్ రాకుండా ఫ్లాట్ ఏరియాస్ వస్తాయన్నమాట. సపోజ్ ఇక్కడ రెక్టాంగిల్ డ్రా చేస్తాను. ఓకే, దీనికి చాంఫర్ అప్లై చేయాలి. ఓకే, ఫిల్లెట్ ఎలా ఉంది, ఇలా స్మూత్ కార్నర్ ఉంది, చాంఫర్ అలా ఉండకుండా ఇలా ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట ఏరియా. ఓకే, మన సమ్ డిజైన్ చేసినప్పుడు ఫిట్ అవ్వాలనుకోండి పర్టికులర్ ఏరియాలో, చాంఫరింగ్ అలా చేసి ఫిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అది కూడా మనకి షార్ప్ ఎడ్జెస్ అవాయిడ్ చేయాలనేది ఒక రీజన్ అనమాట. ఓకే, చూడండి సిహెచ్ఏ ఎంటర్. ఓకే, చాంఫర్లో కూడా 2 methods ఉంటాయి.
అవి డిస్టెన్స్ మెథడ్ అండ్ యాంగిల్ మెథడ్ అంటే రెండు ఉంటాయి. డిస్టెన్స్ మెథడ్ అంటే మీరు ఎక్స్ వాల్యూ డిస్టెన్స్ ఇస్తారు, వై వాల్యూ కూడా ఇంత డిస్టెన్స్ అని ఇస్తారు. ఓకే, అదే యాంగిల్ అనుకోండి, ఒక సైడ్ డిస్టెన్స్ ఇంకో సైడ్ యాంగిల్ ఇస్తారన్నమాట. చూడండి డిస్టెన్స్ మెథడ్ చెప్తున్నా ఫస్ట్. ఓకే, సిహెచ్ఏ ఎంటర్, తర్వాత డి ఎంటర్. ఓకే, ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ నేను 1 ఇస్తున్నాను, ఎంటర్. సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది, సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ 2 ఇస్తున్నాను, ఎంటర్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ చాంఫర్ సెకండ్ చాంఫర్. ఓకే చూడండి, ఇప్పుడు చెక్ చేస్తున్నాను, ఫస్ట్ సెలెక్ట్ చేసిన దాని వాల్యూ ఎంత, 1 కదా. ఓకే 1 ఉంది కదా ఇక్కడ. అలాగే సెకండ్ సెలెక్ట్ చేసేదాని వాల్యూ 2 అన్నమాట. ఓకే, సో ఇలా మనం చాంఫర్ అనే టూల్ ఇచ్చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చాంఫర్లో యాంగిల్ మెథడ్ గురించి చూద్దాం. ఓకే, ఏం చేయాలి, షార్ట్ కట్ ఈ సిహెచ్ఏ ఎంటర్, తర్వాత ఏ ఎంటర్, తర్వాత డిస్టెన్స్ ఎంత ఇవ్వాలి. సపోజ్ డిస్టెన్స్ నాకు ఒక 2 కావాలి. ఓకే, దాని తర్వాత యాంగిల్, యాంగిల్ ఎంత ఉండాలి, యాంగిల్ నాకు ఒక 40 కావాలి, ఎంటర్. ఇప్పుడు చూడండి ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, దీనికి డిస్టెన్స్ అప్లై అవుతుంది, దీనికి యాంగిల్ అప్లై అవుతుంది. ఓకే, ఫస్ట్ మీరు ఇది సెలెక్ట్ చేశారనుకోండి, దీనికి డిస్టెన్స్ దీనికి యాంగిల్ అప్లై అవుతుంది అన్నమాట. ఫస్ట్ డిస్టెన్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి డిఎల్ఐ ఎంటర్ ఇచ్చేసి సెలెక్ట్ చేస్తాం, 2 ఇచ్చాం కదా. ఈ రెండు మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 40 ఉంటుంది. డిఏఎన్ ఎంటర్ సెలెక్ట్ 2 లైన్స్, ఎంత ఉంది, 40 ఉంది కదా. సో ఇలా మనం డిస్టెన్స్ అండ్ యాంగిల్ మెథడ్ ఇచ్చేసి చాంఫర్ క్రియేట్ చేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మీరు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ లైన్ పోవాలంటే ఏం చేయాలి, ట్రిమ్ అనే కమాండ్ వచ్చి చేయొచ్చు, లేదంటే చాంఫర్ చేసేటప్పుడే ఆ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫిల్లెట్లో కూడా ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సేమ్ అలాగే చాంఫర్లో కూడా ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది. చూడండి ఇక్కడ ట్రిమ్, ఇక్కడ ట్రిమ్మా నో ట్రిమ్మా, సపోజ్ మనకు ఆల్రెడీ వస్తుంది ఆబ్జెక్ట్, సో ట్రిమ్ చేయాలి, ట్రిమ్. ఇప్పుడు సెలెక్ట్ చేయండి, కట్ అవుతుంది కదా. సో ఇలా అన్నమాట, ఇలా మీకు అవసరం లేనివన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ అండ్ యాంగిల్ మెథడ్ చూసాం కదా, సో డిస్టెన్స్ అండ్ యాంగిల్ అయిపోయి ట్రిమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ మెథడ్ ఉంటుంది, ఈ మెథడ్ అంటే ఏమన్నది, జస్ట్ ఇన్సైడే మనకి డిస్టెన్స్ అండ్ యాంగిల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అండ్ ఆప్షన్ చూసాం కదా ఇంతకుముందు, మల్టిపుల్ అంటే ఏమవుతుంది, మనకి సేమ్ టూల్ని మనం అదే టూల్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే చూడండి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం అదే టూల్ని మనం. ఓకే నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, పాలిలైన్. పాలిలైన్ అంటే తెలుసు కదా, ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తం ఒక లైన్లో సెలెక్ట్ అవుతుంది. సపోజ్ ఇలా డ్రా చేశారనుకోండి, మీరు డ్రా చేసిన తర్వాత సిహెచ్ఏ ఎంటర్, ఆల్రెడీ చాంఫర్ డిస్టెన్స్ అయి ఇచ్చారు, మీరు పాలిలైన్ సెలెక్ట్ చేయండి. చేయండి, ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది, అన్ని కార్నర్స్ చాంఫర్ అయిపోయాయి. సో ఇలా చాంఫర్ ఇచ్చేసి వర్క్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ మనం జూమ్ కమాండ్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, దానికోసం ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను, డిలీట్. ఓకే, జూమ్ షార్ట్ కట్ ఈస్ జెడ్, జెడ్ ఎంటర్. ఓకేనా, ఇక్కడ చూడండి దీంట్లో మళ్ళీ సబ్ కమాండ్స్ ఉంటాయన్నమాట, ఆల్ అని, సెంటర్ అని, డైనమిక్, ఎక్స్టెండ్స్, విండో, ప్రీవియస్, స్కేల్, ఆబ్జెక్ట్ ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే, వీటన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. సో జూమ్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్స్ కావాలి కదా, సో ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తాను, ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా ఇక్కడ. ఓకే ఇట్లా ఉంది, ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. ఓకే ఇలా డ్రా చేసామంట, డ్రా చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే జూమ్ అనే కమాండ్ వచ్చేస్తుంది. సపోజ్ సమ్టైమ్స్ మనకు ఆబ్జెక్ట్స్ ఎక్కడో ఉంటాయి, అవి మనకు కనిపించవు, అప్పుడేం చేస్తాం మనం, వాటిని జూమ్ చేసుకోవాలి కదా. దానికోసం ఏం చేస్తామంటే జెడ్ ఎంటర్, ఏ ఎంటర్ అంటాం. ఏ అంటే ఆల్, అంటే మనకి స్క్రీన్ మీద ఎక్కడైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే మీదకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో దీన్ని మనం జూమ్ ఆల్ అంటాం. ఓకే, నెక్స్ట్ కమాండ్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది దీంట్లో. సెంటర్ అంటే ఏముందంటే, సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేశారు కదా మీరు, జెడ్ ఎంటర్, సి ఎంటర్ అని ఇవ్వండి. ఓకే, సెంటర్ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ పిక్ చేసి సర్టెన్ డయామీటర్ ఇవ్వాలన్నమాట. సపోజ్ అక్కడ డయామీటర్ నేను ఒక 10 ఇస్తున్నాను. ఓకే, ఆ 10 రేడియస్లో ఉన్నాయన్నీ జూమ్ అవుతాయి. అర్థమైనా, సపోజ్ ఇలా ఉందనుకోండి,
నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ జెడ్ ఎంటర్ సి ఎంటర్ ఓకే పాయింట్ ఒకటి పిక్ చేయండి. పాయింట్ పిక్ చేసి నేను వన్ ఇస్తున్నాను ఓకే. ఈ పాయింట్ పిక్ చేసిన దగ్గర నుంచి వన్ ఇస్తున్నాను, వన్ ఎంటర్ అంటే వన్ రేడియస్లో ఏం లేవు అన్నట్టు. ప్రీవియస్కి వెళ్ళిపోవాలనుకోండి, ప్రీవియస్ అని కూడా ఒక టూల్ ఉంది ఇక్కడ ఓకే. జెడ్ ఎంటర్ పి ఎంటర్ అని ఇస్తే ఇక్కడ ఉంది కదా ప్రీవియస్, మీకు ప్రీవియస్కి వెళ్ళిపోతాం అంటే ఇంతకుముందు ఎక్కడ వచ్చామో అక్కడికి మళ్ళీ. ఇది ప్రీవియస్ చూడండి, జెడ్ ఎంటర్ జెడ్ ఎంటర్ సి ఎంటర్ ఓకే. పాయింట్ పిక్ చేసి ఓకే ఈ యొక్క 20 రేడియస్ ఇచ్చాను అనుకోండి. చూడండి ఆ 20 రేడియస్లో మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నట్టు, బయట ఉన్నాయి డిస్ప్లే అవ్వవు ఓకే. ఇది మనకి సెంటర్, జెడ్ ఎంటర్ సి ఎంటర్ ఇస్తాం. నెక్స్ట్ డైనమిక్, డైనమిక్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సెలెక్ట్ చేయండి, ఇట్లా సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు ఒక విండో వస్తుంది, ఆ విండోని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను ఓకే. సెలెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మనం, ఇట్లా అడ్జస్ట్ చేసుకుని మాన్యువల్గా ఫిక్స్ చేస్తాం. సో ఈ డిస్ప్లే వరకు వస్తుంది మనకి, మన ఏదైతే ఆ రెక్టాంగిల్ లోపల ఏదైతే ఉందో అంతవరకు జూమ్ అవుతుంది అన్నట్టు. ఇచ్చేసి జస్ట్ ఎంటర్ ఇవ్వండి, ఆ రెక్టాంగిల్ లోపల ఉన్న వరకు వస్తాయి ఓకే. మళ్ళీ చెప్పిన జెడ్ ఎంటర్ డి ఎంటర్ డి ఎంటర్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, రెక్టాంగిల్ బాక్స్ వచ్చింది కదా దీన్ని, ఎక్కడైనా దగ్గర క్లిక్ చేయండి ఓకే. ఈ కార్నర్లో క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బాక్స్ అడుగుతుంది. సో ఇంత లెంత్లో ఫిక్స్ చేస్తున్నాను, క్లిక్ చేయండి, మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అనివ్వండి, ఆ బాక్స్ వరకు మీకు జూమ్ అవుతుంది అన్నమాట ఓకే. సో ఇట్స్ అబౌట్ జూమ్ డైనమిక్. మళ్ళీ జూమ్లో ఇంకేమున్నాయి, ఎక్స్టెండ్స్ అని ఉన్నాయి, సేమ్ ఆల్ ఎలా అయిందో ఎక్స్టెండ్స్ కూడా అలా అవుతాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ జెడ్ ఎంటర్ ప్రీవియస్ మనం ఆల్రెడీ చూసాం, అంటే ఆబ్జెక్ట్స్ మనం ప్రీవియస్ ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నప్పుడు జూమ్ ఆల్ చేసాం అనుకోండి, దీని ప్రీవియస్ ఏంటి అది, ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయి, జెడ్ ఎంటర్ పి ఎంటర్ ఇక్కడ ఉన్నాయి అన్నట్టు ఓకే. ప్రీవియస్కి వెళ్ళిపోవడం కోసం ప్రీవియస్ అనే కమాండ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, జెడ్ ఎంటర్ ప్రీవియస్ అయిపోయింది, స్కేల్ ఎస్ ఎంటర్. మనం స్కేలింగ్ చూసాం కదా, స్కేలింగ్ అనేది ఒక 10 టైమ్స్ చేసాం అనుకోండి ఎంత జూమ్ అవుతుంది, సేమ్ జెడ్ ఎంటర్ ఎస్ ఎంటర్ 1 టైం అనుకోండి అక్కడెక్కడ వచ్చే జెడ్ ఎంటర్ ఎస్ ఎంటర్ ఒక 0.5 టైమ్స్ లేదంటే 0.1 టైం ఎంటర్. చూడండి ఇంకా లోపలికి వెళ్ళిపోయాయి, జెడ్ ఎంటర్ ఎస్ ఎంటర్ ఒక 3 టైమ్స్ ఓకే. ఇలా మీరు స్కేల్ వాల్యూ చేంజ్ చేస్తూ ఉంటే అది జూమ్ ఇన్ అవ్వడం జూమ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, దీన్ని మనం స్కేల్ అంటాం. నెక్స్ట్ జెడ్ ఎంటర్ ఇంకేముంది, విండో ఉంది, అంటే మీరు పర్టికులర్ ఏరియాని జూమ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ ఏరియా ఒకటే కనిపించాలి ఇంకేం కనిపించొద్దు అంతే. విండో ఎక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ, సపోజ్ ఈ కార్నర్ చూద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు, జెడ్ ఎంటర్ జస్ట్ విండో అని టైప్ చేయక్కర్లేదు, ఆ కర్సర్ బట్టి విండో డ్రా చేయండి, అక్కడ సరిపోతుంది జూమ్ అయింది కదా. అలా ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా జూమ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రీవియస్కి వెళ్ళాలంటే జెడ్ ఎంటర్ పి ఎంటర్ అలా అన్నమాట, మళ్ళీ జెడ్ ఎంటర్ పి ఎంటర్ ఇంకా ఇలా అండు రీడు ఉంటుంది కదా, అలా వెళ్తూ ఉంటుంది ప్రీవియస్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే జెడ్ ఎంటర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అంటే నాకు ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ వద్దు, ఓన్లీ ఒక్క ఆబ్జెక్ట్ కావాలి, అప్పుడు ఓ ఎంటర్ దీని ఒకదాన్ని సెలెక్ట్ చేస్తాను, ఎంటర్ ఒకటే సెలెక్ట్ అయింది కదా, అందువల్ల ఒకటే జూమ్ అయింది. చూడండి మళ్ళీ జెడ్ ఎంటర్ పి ఎంటర్ జెడ్ ఎంటర్ ఓ ఎంటర్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంది ఎంటర్, అంటే ఒక ఆబ్జెక్ట్ మనకి జూమ్ అవుతుంది అనమాట ఓకే. సో ఇట్స్ అబౌట్ జూమ్ కమాండ్స్ ఓకే. సో ఈ క్లాస్లో మనం రెజియన్, ఎక్స్ప్లోర్, ఫిల్లెట్, చాంఫర్, జూమ్ కమాండ్స్ గురించి చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.